ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు ప్రభుపేట. దేవుని బిడ్డలందరికీ, దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నా. ప్రభు తన మహా ఉచితమైన కృప చేత గత 6 మాసాలు కాపాడి ఈ 7వ మాసం మొదటి తేదీన ఆయన సన్నిధిలోనికి రావడానికి ప్రభు తన కృపను కనపరిచాడు. మనం ఈరోజు ఈ విధంగా ఆయన యొక్క కృప చేతనే మనం ఈ దినాన్ని చూడగలుగుతున్నాం. మనకంటే ముందు ఎంతోమంది మన ప్రియులు, సహోదరులు, సహోదరులు, కొంతమంది దావేజులు వారు తమ యొక్క యాత్రను ముగించుకొని, తమ జీవితపు యాత్రను ముగించుకొని వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. మనము కూడా ప్రభు యొక్క రాకడ గురించి, రాజ్యమును గురించి నిరీక్షణ కలిగిన వారమై ఈ భూమి మీద మనం యాత్రికులుగా, పరదేశులుగా కొనసాగుతున్నాం. కనుక మన నిరీక్షణ మర్చిపోకూడదు. ప్రభు రాకడ, ఆయన రాకడ పర్యంతం వరకు మనం పవిత్రంగా, పరిశుద్ధంగా జీవిస్తూ మనల్ని మనం దినదినము దేవునికి అప్పగించుకొని ఆయనకు సన్నిధిలో ముందుకు సాగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖన భాగం నుండి ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నెహెమ్యా గ్రంథంలో నుండి ఒక మాటను మనం చూస్తున్నాం. 2వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక ప్రాముఖ్యమైన మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అదేంటంటే, ఇజ్రాయేలులకు క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయేలులకు క్షేమము కలుగు చేయవాడు ఒకడు వచ్చాడు. ప్రజలలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రాంతం ఇజ్రాయేలు భయంకరంగా చెరకు కొనుపోబడినటువంటి సమయం. చెరలోకి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా యెరూషలేము దేవుని ఆలయాన్ని, అలాగే చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణాల్లో, గ్రామాల్లో కొంతమందిని, బలహీనుల్ని ఆ యొక్క చెర తీసుకుని వెళ్ళినటువంటి రాజులు ఉడనిచ్చారు. అదే సమయంలో వేరే కొంతమంది కూడా, అన్యులను కూడా తీసుకెళ్ళి ఆ ప్రాంతాల్లో వారు నివాసం చేయించారు. నెబుకద్నెజర్ కాలం కానివ్వండి, అహష్వేరోషు కానివ్వండి, లేదంటే దర్యావేషు, వీళ్ళ కాలాల్లో, కోరేష్ కాలాల్లో ఇజ్రాయేల్ దేశంలోకి అన్యులు కూడా వెళ్ళి నివాసం ఉన్నారు. అలాంటి సమయంలో యెరూషలేం యొక్క పట్టణం వారి యొక్క శత్రుల చేత పాడైపోవటం, ఇలాంటి బాధలు పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో యెరూషలేముకి నెహెమ్యా వచ్చాడు అని రాయబడలేదు. యెరూషలేముకి ఇజ్రాయేలులకు క్షేమము కలుగు చేయవాడు ఒకడు వచ్చాడని విన్నటువంటి కొంతమంది దుర్మార్గులు, కొంతమంది శత్రువులు ఆ మాట విని వారు చాలా దిగులు చెందారు అని రాయబడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క యెరూషలేముకి, దేవుని పట్టణానికి, దేవుని మందిరానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అప్పటి వరకు వారు విరుద్ధంగా ప్రవర్తించిన వారు, బాగా వేదన కలుగు చేసిన వ్యక్తులు. కానీ ఆ సమయానికి అక్కడికి ఎవరు వచ్చారట, ఒక వ్యక్తి వచ్చాడు అన్నట్టుగా మాటతో ముగించలేదు. ఏమని రాయబడిందంటే, ఇజ్రాయేలీయులకు, యావత్తు దేవుని ప్రజలందరికీ క్షేమము కలుగు చేసే ఒక వ్యక్తి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున నీకు, నీ ఇంటి వారికి, నీకు కలిగిన సమస్తానికి క్షేమము కలుగు చేసేవాడు ఒకడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజున మన జీవితంలో దేవుని వాగ్దానం ఎందు నమ్మికుంచినట్లయితే, ఈ మాసం దేవుడు నిన్ను ఈ విధంగా బలపరుస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ నిన్ను ప్రోత్సహించి బలమైనటువంటి ఈ యొక్క వాగ్దానం చేత నీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఇజ్రాయేలులకు క్షేమము కలుగు చేసేవాడు ఒకడు వచ్చాడు. ఆయన వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నాడు, ఆయన యొక్క లక్షణాలను గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. జస్ట్ ఊరికే అవుట్లైన్స్ మాత్రం చెప్తాను. ఆ రెఫరెన్స్ కూడా మీకు స్క్రోలింగ్లో వస్తుంటుంది, నోట్ చేసుకోండి. దాన్ని మనం ధ్యానించుకోవటం ద్వారా మనం ఆధ్యాత్మికంగా బలపడడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలులకు క్షేమము కలుగు చేసే వ్యక్తి, ఆ యొక్క వ్యక్తి యొక్క లక్షణాలను మనం గమనిస్తే కొన్ని చక్కటి మాటలు దేవుని యొక్క ఆత్మ నాకు జ్ఞాపకం చేశాడు. మొదటిగా ఆ వచ్చిన వ్యక్తి నెహెమ్యా అన్న విషయం మనకు తెలిసిందే. నెహెమ్యా ఎలాంటి వాడు అని మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది. మొదటి అధ్యాయంలోనే మనం 11వ వచనంలో చూస్తే ఆయన అంటాడు, దేవునికి భయపడుతున్నటువంటి వ్యక్తిగా తనను తాను అక్కడ మెన్షన్ చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, యెహోవా చెవేగి నీ దాసుడైన నా మరును, నీ నామమున భయభక్తులతో ఘనపరచుడేందు ఆనందించు, నీ దాసుల మరును ఆలకించి అని అంటాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆయన దాసుడిగా నెహెమ్యా తనను తాను అభివర్ణించుకుంటున్నాడు. ఇజ్రాయేల్కు క్షేమం కలుగు చేసే ఒక వ్యక్తి ఆయన యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, మొదట అతను కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అని మనం గమనించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనకు మొరపెట్టే వ్యక్తి, ఆయన యందు విశ్వాసముతో ఆయన యొక్క సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేసే వ్యక్తి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. రెండవదిగా మనం గమనించినప్పుడు నెహెమ్యాలో ఉన్నటువంటి సెకండ్ క్వాలిటీ క్వాలిఫికేషన్ ఏంటంటే, ఆ క్షేమము కలుగు చేయడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తిలో ఉన్న ఆ రెండవ ఆధికరణ ఏంటంటే, అతడు వాగ్దానములను పూర్ణముగా విశ్వసించేటువంటి వ్యక్తి, వాగ్దానమునందు నమ్మికించినటువంటి వ్యక్తి. ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఏమనంటే, పితృడైన మోషేతో మీరు చెప్పారు కదా, ఒకవేళ నీ ప్రజలు ఈ విధంగా ఈ యొక్క చెడు మార్గాల్లోకి నడిచినప్పుడు వారిని చెదరగొడతాను, వారు ఈ చెదిరిపోయిన దేశమందు వారు తిరిగి నా వైపు మనసు ఉంచి తమ పాపం ఒప్పుకొని నాకు ప్రార్థన చేస్తే నేను మరలా వారిని ఈ దేశానికి సమకూరుస్తానని చెప్పావు కదా అని పితృడైన మోషేతో చేసిన వాగ్దానాన్ని దేవునికి జ్ఞాపకం చేస్తూ వాగ్దానములు ఎందు నమ్మకము కలిగిన వ్యక్తిగా నెహెమ్యాని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం కూడా ఆ రోజున నెహెమ్యా ఇజ్రాయిల్కి క్షేమం కలుగు చేసే ఒకడుగా బయలుదేరి వచ్చినట్లుగానే, ఈ రోజున మనం కూడా మన ఇంటి వారికి లేక మన సంఘానికి సేవకులైతే మన సంఘమునకు మనము క్షేమం కలుగు చేసే వ్యక్తులుగా మారాలనేది దేవుని ఉద్దేశం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో వాగ్దానములు ఎందు నమ్మకం మనం కలిగి ఉన్నామా? మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ఒకవైపు. రెండవదిగా మనమును దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎప్పుడో చేసిన వాగ్దానం అనేది మనం తీసేయన అవసరం లేదు. ఎవరితోనో చేసిన వాగ్దానం అది నాకు కాదులే అని అపనమ్మకానికి రాకూడదు. దేవుని యొక్క లేఖనాల్లో ఉన్నటువంటి వాగ్దానాలు పూర్వీకులతో ఎవరితో చేసినప్పటికీ అది మనకు కూడా వర్తిస్తాయి. దేవుడు ఒక మాటను స్పష్టంగా మనకు చెప్తున్నాడు ఈ ఉదయకాలం మందు, ఏంటంటే అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నీ మూలముగా నీ సంతతి మూలముగా భూలోకముల వంశములని ఆశీర్వించబడతాయని. అవును, అబ్రహాం యొక్క సంతానమే ప్రభువైన యేసుక్రీస్తు. అబ్రహాం యొక్క ఆశీర్వచనం యేసుక్రీస్తు ద్వారా మనం అనుభవిస్తున్నాం. అబ్రహాము ద్వారా పితృలందరికీ ఇజ్రాయిల్ అందరికీ ఏ దేవుడు ఏ వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నీ కూడా మనమును స్వతంత్రించుకోవడానికి మనకును దేవుడు ఆ కృపను అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. గనుక మన జీవితంలో వాగ్దానం ఎందు నమ్మికుంచిన వ్యక్తిగా నీ కుటుంబం విషయంలో కానీ నీ సంఘం విషయంలో కానీ నీవు వారిని ప్రోత్సహించి బలపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే ఇదే రెండో అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్న నెహెమ్యా 2:18 గమనిస్తే, వారందరూ నెహెమ్యా ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిళ్ళు నెహెమ్యా కలిసి వారు మాట్లాడుకొని చర్చించుకున్న తర్వాత రాయబడిన మాట ఏంటంటే, మనము కట్టుటకు పూనుకొందుము రండి అని చెప్పి ఈ మంచి పని చేయడానికి వారందరూ ఏకీభవించారు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులారా, దేవుని బిడ్డలారా, మూడవ ఆ యొక్క అనుభవం ఏంటంటే, ఈ వ్యక్తి యొక్క మనస్సులో ఉన్నటువంటి భారం ఏదైతే పాడైపోయిందో, ఏదైతే చెడగొట్టబడిందో, ఏదైతే కూలిపోయిందో దాన్ని తిరిగి బిల్డ్ చేయటం. సో సెకండ్ మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడంటే రీబిల్డ్ చేయటం ప్రారంభిస్తున్నాడు. రీబిల్డ్ చేయటంలో ఆయన తిరిగి కట్టడంలో తను ఒక్కడే చేయాలని ఆ మనసు లేదు. జనులతో కూడా కలిసి ఈ మంచి కార్యము చేయటము వారు బలం తెచ్చుకున్నారు, ఆ పనికి పూనుకున్నారు అని రాబడ్డు. ఇందుకని వాక్యం తేటగా చెప్తుంది, యెరూషలేమునకు ఇజ్రాయేలుకు క్షేమము కలుగు చేయవాడు వచ్చాడు. నీవు ఒక సేవకుడివి, నీవు ఒక విశ్వాసివి. నీవు ఏం చేయాలంటే ఎవరెవరి జీవితాల్లో పాడైపోయాయో, ఎవరెవరి జీవితాల్లో పడగొట్టబడ్డాయో, ఎవరి జీవితాల్లో సాతానుడు కాల్చేశాడో తిరిగి ఆ యొక్క పాడైపోయిన చోట్లన్నీ బాగు చేయడానికి నువ్వు ఇజ్రాయేలుకి క్షేమం కలుగు చేసేవాడు అని దేవుడు ఈ రోజున నిన్నే ధైర్యపరుస్తున్నాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నాలుగోదిగా మనం గమనించినప్పుడు 4:6 రాయబడిన మాట ఏంటంటే, ఆయన అంటాడు, మేము స్నానమును చేయడానికి తప్ప మరి దేనికి మా వస్త్రాలు తీసేయలేదు అని అంటున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఈయన సుఖించడానికి,
ఈయన యొక్క జీవితం కాస్త విశ్రాంతి పొందడానికి, లేకుంటే శరీర సంబంధమైనటువంటి సుఖభోగములను గుర్చిన ఆసక్తి ఆలోచన ఆయన గుండెల్లో ఉన్నట్లుగా కనబడలేదు. ఆయన అంటున్నాడు, కేవలం మేము స్నానము చేయడానికి మాత్రమే మా యొక్క వస్త్రాలు తీసేసి స్నానం చేయడానికి మాత్రమే మేము వెళ్ళేవాళ్ళం, మిగ దేనికి కూడా మా జీవితాల్లో మేము ఆ యొక్క సుఖము కోసం, నెమ్మది కోసం, విశ్రాంతి కోసం మేము మా యొక్క జీవితాన్ని, మా లక్ష్యాన్ని, మా గమ్యాన్ని విడిచిపెట్టి మేలా ప్రవర్తించలేదు. ఇజ్రాయేల్కి క్షేమం కలుగు చేసే వ్యక్తిలో ఉన్నటువంటి ఆ వైరాగ్యం ఏంటో చూశారు కదా. ఆయనకున్నటువంటి ఆ మాచ మనసు ఏంటంటే, రాత్రి అయినా పగలైనా ఆయన పగలంతా పనిచేసేవాడు, రాత్రుల్లో మౌనంగా ఎవరికి తెలియకుండా ఆ యొక్క ఎరుశిలేం మొత్తం చుట్టూ కూడా వెళ్ళి రహస్యంగా సంచారం చేసేవాడట. పడుకునేవాడు కాదు, వెళ్ళి విశ్రాంతి తీసుకునేవాడు కాదు, వెళ్ళి సుఖాన్ని అనుభవించాలని, సుఖభోగాలతో ఉండాలన్న ఆ మనస్సుతో ఉన్నటువంటి వ్యక్తి కాదు. ద్రాక్షరస పానము చేసి ఓ సుఖించాలన్నటువంటి తలంపు లేదు. ఉదయం అంతా కష్టపడిపోయాను కదా, రాత్రి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలన్న తలంపులు లేదు ఆయనకి. ఆయనకు ఉన్న ఒకటే ఒక లక్ష్యం, స్నానం చేయడానికి మాత్రమే నేను బట్టలు తీస్తున్నాను. నేను మాత్రమే కాదు, నాతో ఉన్నవారు కూడా మేము అలాంటి వైరాగ్యంతో యెరూషలేముకి క్షమం కలుగు చేయడానికి మాత్రమే మేము వచ్చామని ఈ పని మేము చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మరొకటి ఐదవదిగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. ఆయన అంటాడు, నేను నా అంతటి వాడు పారిపోవచ్చునా? 6:11 మనం గమనిస్తే ఆయన అంటున్నాడు, నేను నా అంతటి వాడు పారిపోవచ్చునా? పారిపోయే మనస్తత్వం క్షేమం కలుగు చేసే వ్యక్తిలో లేదు. నిజంగా నువ్వు ఇజ్రాయేల్కి క్షేమం కలుగు చేసే వ్యక్తివే, సేవకుడివే అయితే, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ బంధువర్గానికి క్షేమం కలుగు చేసే వ్యక్తివే అయితే నువ్వు పారిపోవు, పారిపోయే మనస్తత్వం నీకు ఉండదు. చూడండి, ఇజ్రాయేళ్లు వచ్చి ఎరుకోని పాడు చేస్తారన్నటువంటి విషయం తెలిసినటువంటి వేళలో అందరి గుండెలు కరిగి నీరే పోతే, అక్కడ ఉన్నటువంటి రాహాబన్న వేష గుండెల్లో మాత్రం ఒక వైరాగ్యం, ఒక పోరాడం చేసేటువంటి మనస్తత్వం బ్రతిలాడుకుంటుంది. తన ఇంటి వారి కోసం, తన తండ్రి కొరకు, తల్లి కొరకు, తన అన్నదమ్ముల కొరకు, అక్క చెల్లెల కొరకు, వారు కలిగిన సమస్తం కొరకు ఇజ్రాయేల్ దగ్గర, వేగులు వారి దగ్గర ప్రాధాయపడుతుంది, బ్రతిలాడుతుంది. అయ్యా, నేను మీకు మేలు చేశాను కదా, మీరు దయచేసి నా తండ్రి ఇంటి వారికి క్షమం కలుగు చేయాలి. ఇజ్రాయేల్లో అయినా మీరు వస్తారు, ఎరుకోలో ఉన్న సమస్త నిర్మూలన చేస్తారు. మీ వలన భయము మా గుండెల్లో కరిగి నీరైపోయాయి, ఎవడు కూడా మీ ఎదుట మేము నిలబడలేము. అలాంటి పరిస్థితి చూడండి, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పారిపోయేటువంటి లక్ష్యం నిజంగా క్షమం కలుగు చేసేవాడికి ఉండదు, పారిపోయేటువంటి తత్వం ఉండదు క్షేమం కలుగు చేసేవాడికి. ఎవరికి ఉంటుందంటే, యెషయా అంటాడు కదా, నిజమైన కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు, జీతగాడైతే తోడేళ్ళు వచ్చేది చూసి పారిపోతాడు. మరి ఈరోజున మన వ్యక్తిగత జీవితంలో నిన్ను దేవుడు ఈ మాసంలో నిలబెడుతున్నాడు. నీవే ఇజ్రాయేల్కి క్షేమం కలుగు చేసేవాడు అని వాగ్దానపూర్వకమైనటువంటి వాక్కుతో నీతో ఆయన మాట్లాడుతున్నాడు. 6వదిగా మనం గమనించినప్పుడు జనులు ఆయన చూసినటువంటి ఆ వేళలో, ఆ కాలంలో యెరూషలేములకి తిరిగి వచ్చినటువంటి ఆ సమయంలో జనుల యొక్క పద్ధతులన్నీ, క్రమాలన్నీ కూడా విచ్చలు విడిగా ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు, ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు ఎట్లా పడితే అట్లా బ్రతుకుతున్నారు. ఇవ్వబడినటువంటి దైవ క్రమం వేరు, వారు జీవిస్తున్న క్రమాలు వేరు. ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో ఐక్యంగా ఉండాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరితో ఏ విధంగా జీవితాన్ని కొనసాగించాలి, అలాంటి పరిస్థితులు తేట తెల్లంగా దేవుని యొక్క లేఖనాల్లో స్పష్టంగా వ్రాయబడినప్పటికీ వీళ్ళందరూ, ఇజ్రాయేళ్ళు ఏం చేశారంటే, ఇష్టం వచ్చినట్లుగా, ఇష్టం వచ్చినటువంటి పద్ధతులు, క్రమాలు, ఆచారాలతో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున మనం గమనించలే ఉదయ కాలం ముందు అలాంటి ప్రజల యొక్క జీవితాన్ని ఈయన క్రమబద్ధీకరించాడు. వారి జీవితాల్ని క్రమపరచడం ప్రారంభించాడు. వారి యొక్క స్థితిగతులన్నింటిని సరిచేసి, వారిని హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పాడు. ఇజ్రాయేల్కి క్షేమం కలుగు చేసే వ్యక్తిలో క్రమము తప్పిన అక్రమము వ్యక్తులలో చూసినప్పుడు, నాకెందుకులే, ఎవడ యాడ్ చేస్తే నాకెందుకు అంటూ వెళ్ళిపోడు. ఇజ్రాయేల్కి క్షేమం కలుగు చేసే సేవకుడా నీవు, ఇజ్రాయేళ్ళైన సంఘ బిడ్డల యొక్క జీవితంలో ఏదైనా చిన్న అపవిత్రత, క్రమరహితమైన జీవితాన్ని చూస్తే వాక్యమూలంగా ప్రేమతో వారిని సరిచేస్తావు, హెచ్చరిస్తావు, గదించుతావు, వారి జీవితాలు బాగుపడేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు. మరి ఈ రోజున
మనం ఎలా ఉన్నాం, మన ఇంట్లో ఉన్న మన పిల్లల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి, మన ఇంటి వారి యొక్క పొరపాట్లు తప్పిదాలు క్రమం తప్పుతున్నటువంటి అపవిత్రతను చూసినప్పుడు మనం మనల్ని దాచుకుంటున్నామా, నా బిడ్డ నా కొడుకు నా కూతురు అని వారి యొక్క పాపాలను వారి యొక్క అపవిత్రతను దాచుకొని బయట వాళ్ళు మాత్రమైతే మనం ఎక్స్పోజ్ చేస్తున్నామా, ఎలా ఉంది మనం ఆలోచించాలి మన జీవితంలో. ఇజ్రాయేల్కు క్షేమం కలుగు చేసేవాడు కూడా వచ్చాడు, హల్లెలూయా, ఆ వ్యక్తి నువ్వే. ఆ రోజున నెహెమ్య, ఈ రోజున నీవే ఒక నెహెమ్య, నీవే ఒక స్త్రీవైన నెహెమ్యగా ఉండాలి. ఆరోవదిగా మనం గమనించాం ఇజ్రాయేల్ యొక్క జీవితాన్ని క్రమపరిచినటువంటి వ్యక్తి. చివరిగా మనం గమనిస్తే ఇది పదమూడో అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. చివరిగా మనం గమనించినప్పుడు దేవుని మందిరంలో జరగవలసిన క్రమాలు కూడా ఆయన క్రమబద్ధీకరించారు. ఎందుకంటే అప్పటికే జీవితాలు ఆ దేవుని మందిరాలు కాల్చబడి ఏది కూడా ఆ అర్చనాలు ఏమీ చేయటం లేదు, ఏది ధూప నైవేద్యాలు ఏమీ జరగటం లేదు. దేవుని మందిరంలో మూతవేయబడిపోయింది, కాల్చబడిపోయింది, పాడైపోయింది, పడగొట్టబడి ఉంది. అలాంటి పాడైపోయినటువంటి మందిరాన్ని తిరిగి కట్టిన తర్వాత దేవుని మందిరంలో యథాప్రకారంగా ఉదయ సాయంకాల నైవేద్య బలులు అర్పణం చేసేటట్లుగా నెహెమ్య దేవుని మందిరాన్ని క్రమపరిచాడు. దేవుని మందిరం యొక్క పద్ధతులన్నింటినీ సరిదిద్దాడు, సరిచేశాడు. ఆ విధంగా దేవుని మందిరంలో ఆయన క్రియలు చేసిన తర్వాత ఆయన చిన్న ప్రార్థన చేశాడు, దేవా ఇవన్నీ చేశాను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యముగా నీ జీవితంలో నీ ద్వారా సంఘంలో దేవుడి విధమైనటువంటి అనేక కుటుంబాల్లో ఉదయ సాయంకాలపు స్తోత్ర ప్రార్థనలు భక్తిని పరిశుద్ధతను సజీవ యాగంగా తమను తాము దేవునికి అర్పణ చేసుకొని దేవుని సన్నిధిలో వైరాగ్యంగా జీవించేటువంటి మనస్తత్వం నీ ద్వారానే దేవుడు చేయించాలనేది ఆయన కోరిక, ఆయన వాంఛ, ఆలోచన. అందుకనే దేవుడు ఈ రోజున నీతో చెప్తున్నాడు, ఇజ్రాయేల్కు క్షమం కలుగు చేసేవాడు ఆ రోజున నెహెమ్య అయితే ఈ రోజున నీవే. ఏకీభవిద్దామా, ప్రార్థన చేసుకుందామా, దేవుని సన్నిధిలో నిలబడదామా. దేవుడు నీతో చెప్పిన మాట ప్రకారంగా నువ్వు నిలబడు, దేవుని సన్నిధిలో ఆ అభిషేకం నిన్ను నడిపిస్తుంది. నీ ద్వారా సంఘమునకు క్షేమము కలుగును గాక, నీ ద్వారా నువ్వు విశ్వాసమైతే నీ కుటుంబానికి నీ బంధువర్గానికి క్షేమము కలుగును గాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ ఉదయ కాలం అంది ఈ మొదటి తేదీన మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును తండ్రి, ఇజ్రాయేల్కు క్షేమం కలుగు చేసేవాడు అక్కడ వచ్చాడని శత్రులు విని కలవరపడ్డారు. మాకైతే ఇజ్రాయేల్కైతే సంతోషం, సమాధానం, ఆనందం, అయ్యా ఉత్సాహం కలిగినట్లుగా మీ లేఖనంలో మేము చూసాం. అయ్యా, నెహెమ్య వచ్చి ఆయన చేయవలసిన కార్యక్రమాలు అన్నీ ఎలా ఉండాలో చేశారు మీ ఆత్మచేతన, మీ ఆలోచన చేతనే. అలాగే ఈ అంత్య దినాల్లో ఉన్న మేము కూడా మాలో ఒక్కొక్కరు ఒక్కొక్క నెహెమ్య వలె మీ యొక్క ఆత్మచేత సిద్ధపరచబడుదురుగాక, మీ ఆత్మచేత వృద్ధిలోనికి సంఘమును తీసుకొచ్చుదురుగాక. ఏ ఏ విషయాల్లో ఏ ఏ విధంగా క్షేమాన్ని ఇజ్రాయేల్కి నెహెమ్య కలుగు చేశాడో ఆ విధంగా మేము కూడా అన్ని విషయాల్లో ఇజ్రాయేల్ అయినటువంటి క్రొత్త నిబంధన సంఘంలోని బిడ్డలకి క్షేమం కలుగు చేసి ఒక్కొక్క పాత్రలుగా మేము ఉండటం సహాయం చేయమని యేసునామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనుకును ప్రభు. ఆకటి పర్యంతం నెహెమ్యల వలె నిలబడాలి, జీవించాలి, నడిపించబడాలని తీర్మానం చేసిన వారికి ఆయన కృప నిరంతరముతో నడిపించిన దాకా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు అందరికీ వందనాలు. మనలో ఒక్కొక్కరు నెహెమ్య వలె బ్రతుకుతున్నారు.